తమను మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. అందరూ కూడా ఈ కోవిడ్ పరిస్థితుల్లో క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సినటువంటి అంశం కూడా రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. ఇది రాష్ట్ర విభజన తర్వాత పార్లమెంటు సాక్షిగా ప్రతి ఒక్కరు కూడా అనుకొని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తయారు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు పొందుపరిచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని సమకూర్చాలని అంటే ఇదిగో ఈ విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రధానమంత్రులు అందరూ ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా కలిసి తయారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ యాక్ట్. మరి ముఖ్యమైనటువంటి అంశంలో ఒకటి మన స్పెషల్ స్టేటస్ అన్నటువంటిది. అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతూనే ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ 2019లో స్పెషల్ స్టేటస్ రాలేదన్నటువంటి అంశాన్ని తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మేము మొట్టమొదటిగా చేయబోయేటటువంటి పని కేంద్రంతో పోరాడి స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తాం, ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ అవకాశం మాకు ఇవ్వండి మేము చేసి తీసుకొని వస్తామని ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు వేయించుకున్నటువంటి సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి ఆ అంశం మీద ఈ రోజు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్లి స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడలేదో, ఎందుకు గట్టిదా నిలదీసి అడగలేదో అన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు సుమారు 2018లో 5వ నెలలో మరి రాష్ట్రం అంతా కూడా ఒక పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు సందర్భంగా చాలా ప్రదేశాలకు వెళ్ళి యువతతో ముఖ్యంగా మాట్లాడి స్పెషల్ స్టేటస్ వస్తేనే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, స్పెషల్ స్టేటస్ వస్తేనే అదనంగా నిధులు వస్తాయి, స్పెషల్ స్టేటస్ వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు వస్తాయని బలంగా యువతకి తెలియజేసి వాళ్ళ తాలూకా ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు స్పెషల్ స్టేటస్ గురించి మీరు మాట్లాడకపోతే అది రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర యువతకి మీరు చేసినటువంటి నమ్మక ద్రోహం కాదా అనేది కూడా మేము సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు అడగలేకపోతున్నారు, ఎందుకు స్పెషల్ స్టేటస్ మనకు వద్దా? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా స్పెషల్ స్టేటస్ మనకి వస్తే చాలా కార్యక్రమాలు మనం చేసుకోగలం అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఎందుకు మన హక్కుగా ఉన్నటువంటిది, ఇది ఏదో అదనంగా మనం అడగట్లేదు. పార్లమెంట్ సాక్షిగా అంటే దేశ ప్రజల సాక్షిగా ఒక ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి మాట అది, స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఇవ్వాలి అని. అటువంటి విషయాన్ని ఎందుకు మీరు తేలిగ్గా వదిలేస్తున్నారు, ఎలక్షన్ల వరకు మీరే చెప్పినటువంటి మాటని ఈ రోజు ఎందుకు మీరు పాటించట్లేదు అన్న విషయాన్ని కూడా మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. స్పెషల్ స్టేటస్ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశం మనకి. రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో అదనంగా మనకి నిధులు చే కార్యక్రమాలు చేసుకోవాలన్నా స్పెషల్ స్టేటస్ మనకి చాలా ముఖ్యమైనటువంటిది. ఇటువంటి సందర్భంలో ఎంతమంది ఎంపీలు రాష్ట్ర ప్రజలకి ఏ కోరిక అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోరారో స్పెషల్ స్టేటస్ మీద ఉన్నటువంటి నమ్మకంతో కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా తీసుకొని వస్తారులే అన్నటువంటి ఆశతో 22 మంది ఎంపీల్ని లోక్సభకి మీకు పంపించారు. అలాగే రాష్ట్రంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల వల్ల ఈరోజు 6 మంది రాజ్యసభలో మీ తాలూకా ఎంపీలు మీరు ఉన్నారు. అంటే రాష్ట్ర దేశ స్థాయిలోనే ఒక బలమైనటువంటి పార్టీగా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూర్చుంది. మరి దాన్ని మీరు వినియోగించుకోవాలి, ఆ ఉన్నటువంటి బలాన్ని రాష్ట్రం కోసం మీరు ఎప్పటికప్పుడు గట్టిగా మాట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకొని రావడానికి మీరు వినియోగించుకోవాలి. కానీ ఏ ఒక్క ఎంపీ కూడా ఎప్పుడైనా సరే కేంద్రం మీద గట్టిగా నిలదీసి అడిగినటువంటి దాఖలాలు లేవన్నది కూడా ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంటే దీని అంతటికీ కూడా కారణం 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఆ రోజు కేవలం ఓట్లు దండుకోవడానికి ప్రజల్ని మోసం చేయడానికి వినియోగించుకున్నారు తప్ప ఆయనకి చిత్తశుద్ధి లేదన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రెండొకటి, ఎక్కడైతే కంగారు పడి స్పెషల్ స్టేటస్ గురించి కానీ రాష్ట్రం తాలూకు అంశాల గురించి ఆయన ఎప్పుడు అడిగినా సరే ఆయన మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు ఈడీ కేసులు ఎక్కడ ఉసురు బిగించుకొని ఆయనకు మళ్ళీ జైలుకి పంపిస్తాయో అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఈరోజు గట్టిగా నిలదీసి అడగలేకపోతున్నారన్నటువంటి అంశం కూడా మనం ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. లేకపోతే ఇంత బలం ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా సరే కేంద్రాన్ని నిలదీసేటటువంటి అవకాశం వదులుకోరు. ఈరోజు తమిళనాడు లాంటి రాష్ట్రం, కేరళ లాంటి రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రం పోరాడుతున్నాయి.
ఆ రాష్ట్రాల కోసం, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల కోసం అటువంటిది ఈరోజు మనకి పార్లమెంట్ వేదిక ఇచ్చినటువంటి హామీ అది. దాని గురించి మనం ఈరోజు మాట్లాడలేకపోతున్నామనంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు చిత్తశుద్ధి లేదన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కేవలం స్పెషల్ స్టేటస్ అనే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు వ్యాక్సిన్లు మోదీ గారు ఇస్తున్నారని అంటే అది నా తాలూకా ప్రమేయమే, నేను లేఖలు అందరికీ రాసి నేను ఒత్తిడి తీసుకొని వచ్చానని. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా అడుగుతున్నాను, మీకు అంత ఒత్తిడి తీసుకొని వచ్చేటటువంటి బలమే మీకుంటే, మీకు అంత లాబింగ్ చేసేటటువంటి శక్తే మీకుంటే, ఎందుకు అది స్పెషల్ స్టేటస్ గురించి మీరు వినియోగించుకోవట్లేదు? వ్యాక్సిన్ల కోసం ఏ రకంగా మీరు చేశారని చెప్పి పబ్లిసిటీ ఇప్పించుకుంటున్నారో స్పెషల్ స్టేటస్ గురించి ఆ రకంగా మీరు పోరాడండి, లేకపోతే ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి మీరు పోరాడండి, రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావాల్సినటువంటి రైల్వే జోన్ గురించి మీరు పోరాడండి, బ్యాక్వర్డ్ నిధులు ఉన్న ఈరోజు 7 డిస్ట్రిక్ట్స్ కి ఈరోజు బ్యాక్వర్డ్ నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. 50 కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి రావాల్సినటువంటి నిధులు అవి కూడా రాకుండా కేంద్రం ఆలస్యం చేస్తుంది. మరి దాని గురించి మీరు ఎందుకు ఈరోజు పోరాటం చేయలేకపోతున్నారు? అది చేసి మీరు పబ్లిసిటీ ఇచ్చుకోండి, మా బలం ఎంత అని. మరి ఏది లేకుండా ఏదో జరిగినటువంటి విషయాలకి క్రెడిట్ తీసుకొని ఈరోజు చేస్తే రాష్ట్ర ప్రజలు ఈరోజు చూస్తూ ఊరుకోవడానికి లేరు అన్న విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. కేవలం మీ కేసుల తాలూకు భయంతోనే ఈరోజు చేయట్లేదు. ఆ రోజు దేవుడు రాసిన స్క్రిప్ట్ తో మేము ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుచుకొని ఎంతమంది ఎంపీలు గెలిచామని చెప్పారే, అదే స్క్రిప్ట్ ఈరోజు చూస్తే మోదీ గారు తిరుపతి వచ్చిన తర్వాత దేవుడికి మీరు దండం పెట్టాల్సింది పోయి, ప్రజలకు మీరు దండం పెట్టాల్సింది పోయి, మోదీ గారి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం పెట్టారని అంటే మీ స్క్రిప్ట్ ఆయన చేతుల్లో ఉందనేది ఆ రోజే రాష్ట్ర ప్రజలు గమనించారు. మీకు ఎంత బలం ఇచ్చి మీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే మీ చేతుల్లో, మీరేమో మీ కేసులు కాపాడుకోవడానికి, మీ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తుని మీరు తాకట్టు పెడుతున్నారనేటువంటి విషయాన్ని మరొకసారి మేము తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి, 2014లో రాష్ట్ర విభజన పార్లమెంట్ లో జరుగుతున్నప్పుడు మీరు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆ రోజైనా రాష్ట్రం గురించి పార్లమెంట్ లో ఒక్క అంశమైనా సరే లేవనెత్తి మాట్లాడారా? రాష్ట్రానికి ఇలా అన్యాయం జరుగుతుంది, లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తులో ఈ రకంగా నిధులు సమకూర్చాలి, అసలు రాష్ట్రానికి ఏం ఆలోచించుకొని కేంద్రంలో ఈ ఒక్క బిల్లును ప్రవేశపెట్టి ఏం చేస్తున్నారు అనేది ఒక పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్రం గురించి మాట్లాడే అవకాశం మీకు ఆ రోజు ఉంటే ఆ రాష్ట్రం గురించి మీరు అంతా కూడా వదిలేసి నేను ముఖ్యమంత్రి ఎప్పుడవుతానా, నా ముఖ్యమంత్రి పదవి ఎలా వస్తుందా, నా కేసులు ఎలా పెట్టుకోవాలి, నా ఆస్తులు ఎలా నేను కాపాడుకోవాలన్న ఆలోచన 2014లో మీరు పెట్టుకొని రాష్ట్రాన్ని ఆ రోజే మీకు గాలికి వదిలేశారు. మరి అటువంటిది ఈ రోజు మళ్ళీ రాష్ట్ర ప్రజల దగ్గరికి 2019లో వచ్చి మళ్ళీ నేను ఏదో సాధిస్తానని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గర చేసుకున్న తర్వాత ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మళ్ళీ అదే పరిస్థితి తీసుకొని వచ్చారు. 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మళ్ళీ గాలికి వదిలేశారు. రాష్ట్రం తాలూకా ఇష్యూస్ ఎక్కడా పట్టించుకోకుండా ఢిల్లీ కేవలం మీ తాలూకా కేసులు రాయబారాల కోసం మీరు ప్రైవేట్ ఫ్లైట్లు వేసుకొని అక్కడికి వెళ్ళడం, ప్రెస్ మీట్లు ఏవి పెట్టకుండా రహస్యంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని రావడం, అదే సమయంలో ఏదైనా జరిగి ఉంటే మాత్రం దానికి నేనే చేశానని క్రెడిట్ తీసుకోవడం తప్పితే ఈరోజు మనం చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్ని ఉంటే ఒక్కటి కూడా ఎందుకు మీరు మాట్లాడట్లేదు? అలాగే మనకున్నటువంటి పోర్టు విషయం కానీ, మరి ముఖ్యంగా విశాఖపట్నం గురించి మాట్లాడాలనంటే ఈరోజు అదనంగా ఇంకో సమస్య వచ్చి పడింది మన నెత్తి మీద. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి ప్రైవేటీకరణ చేస్తారని అంటే దాంట్లో కూడా భూమాఫియా కోసం మీరు ఆలోచి పడి అందులో కూడా ఏ రకంగా లబ్ధి పొందుదాం అన్నటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారే తప్పితే ఈరోజు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కేంద్రాన్ని ఎదురొడ్డి ఏ రకంగా మనం కాపాడుతాం అన్నటువంటి ఆలోచన ఒక్క ఎంపీ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. అది ఉంటే ఏ రకంగా మీరు సాధన కోసం ఈరోజు పోరాటం చేసి ఉండేవాళ్ళు, ఏ రకంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చిండేవాళ్ళు? అటువంటిది ఒక్క కార్యక్రమం కూడా కనబడట్లేదే. ఈ 2 సంవత్సరాల్లో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావడానికి ఒక్క అంశం కూడా మీరు గట్టిగా మాట్లాడలేకపోయారు. కేంద్రమే కాదు, ఈరోజు రాష్ట్ర విభజన వల్ల ఈరోజు సుమారు 197,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి సంస్థలు షెడ్యూల్ 9లో షెడ్యూల్ 10లో ఈరోజు పొందుపరుచున్నాయి. మరి అది మాట్లాడుకోవాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారితో. మీరేమో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నా సొంత సోదరు లాంటి వారిని కౌగిలించుకొని భోజనాలు పెట్టుకొని ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి, మరి రాష్ట్రం కోసం ఈ విషయాల గురించి మీరు మాట్లాడలేరా ముఖ్యమంత్రితో? 197,000 కోట్ల రూపాయలు ఇన్ని ఇంత విలువ చేసేటటువంటి సంస్థలు ఇంకా విభజన కోసం ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలన్నటువంటి ఆలోచన మీద మనం మీటింగులు పెట్టుకొని దాని మీద డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే దాని గురించి ఒక్కసారైనా
మరి తెలంగాణ ముఖ్యమంత్రితో కానీ తెలంగాణ ప్రభుత్వంతో కానీ మీరు మీటింగులు పెట్టి ఇదిగో ఈ రకంగా మాకు ఆస్తులు రావాలి మా హక్కు ఇది ఉందన్నది ఒక్కసారైనా గట్టిగా అడగగలిగారా? మరి ఇంత సాహిత్యం ఉంది, ఇంత అనుబంధం ఉంది ఆ ముఖ్యమంత్రితో అని చెప్తున్నారు. మరి అక్కడైనా సరే కనీసం ఒక విజయం చెప్పుకునేటటువంటి ఒక అంశమైనా ఉండాలి కదా, మరి అక్కడ కూడా లేదు. అంటే కేవలం మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి అంశాలన్నీ వినియోగించుకొని ప్రజల్ని మబ్బి పెట్టారు. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీ తాలూకా ప్రయారిటీ అంతా కూడా ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ కానీ లేకపోతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు కాదు. ఈ రోజు మీ మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు, ఈడీ కేసులు, దాని నుంచి ఎలా మీరు తప్పించుకోవాలి? మీ బెయిల్ తాలూకా ఏదైతే స్టేటస్ ఉందో దాన్ని ఎలా పొడిగించుకోవాలి? సిబిఐ తాలూకా విషయంలో, ఈడీ తాలూకా విషయంలో ఏ రకంగా లాబింగ్ చేసుకోవాలి? ఇటువంటి విషయాల్లో మాత్రం మీకు అద్భుతంగా మీ బ్రెయిన్ పనిచేస్తుంది, కానీ ఎందుకు అదే రకంగా లాబీ చేసి ఈరోజు స్పెషల్ స్టేటస్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 6 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, మీరు గతంలో ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఈ రోజు బీజేపీ గాని కేంద్ర ప్రభుత్వం గాని ఏమైనా ముఖ్యమైనటువంటి బిల్లులు ఈ రోజు పార్లమెంట్ లో ఆమోదం పొందాలనంటే రాజ్యసభ వాళ్ళకి ఆమోదం తెలియజేయాలి. మరి రాజ్యసభలో కూడా ఒక బలమైనటువంటి 6 ఎంపీలు ఉన్నారు మీకు, మరి ఎందుకు ఒత్తిడి తీసుకొని రావట్లేదు? అల్టిమేటం ఎందుకు జారీ చేయలేకపోతున్నారు? మరి కేంద్ర ప్రభుత్వం తాలూకా ఏదైనా బిల్లు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలనంటే రాజ్యసభలో బిల్లులు పాస్ అవ్వడానికి మాకు ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయండి అని గట్టిగా నిలదీసేటటువంటి హక్కు మరి మీకున్నప్పుడు ఎందుకు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకు ఆలోచి పడుతున్నారు ఇంకా కేవలం మీ కేసుల కోసం? నేను ఇందాక చెప్పినట్టు 2014 కూడా కేవలం మీ ముఖ్యమంత్రి పదవి కోసం ఆ రోజు మీరు నడుపుతున్నటువంటి పార్టీని మళ్ళీ పవర్ లో ఎలా తీసుకొని రావాలని రాజకీయంగా ఆలోచించి కేంద్రంకు వెళ్ళి ఆ రోజు ఎంపీగా ఉన్నా సరే మీరు పోరాటం చేయకుండా మానేశారు. మరి అదే రకంగా ఈ రోజు కూడా మళ్ళీ అదే స్టోరీ మళ్ళీ తీసుకొని వచ్చినట్టు ముఖ్యమంత్రి పదవి మీకుండి, ఇంత బలం మీకుండి, రాజ్యసభలో వైఎస్ఆర్ పార్టీ తాలూకా రిప్రజెంటేషన్ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు స్పెషల్ స్టేటస్ కానీ రాష్ట్రం తాలూకా ఒక్క అంశం కూడా మనం మాట్లాడుకోలేకపోతున్నాం అంటే మళ్ళీ మీరు అదే ఆలోచనతో నా ముఖ్యమంత్రి పదవి ఎలా కాపాడుకోవాలి, నా తాలూకా కేసులు ఎలా కాపాడుకోవాలి, నా తాలూకా అక్రమ ఆస్తులు ఎలా కాపాడుకోవాలని మళ్ళీ మళ్ళీ దాని మీదే మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి అదే రకంగా పోలవరం ప్రాజెక్టు ఉంది, దాని మీద అయినా సరే ఈరోజు పోలవరం ప్రాజెక్టుని సుమారు 70% నిర్మించారని చెప్పి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల్లోనే రాస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఈరోజు పోలవరం ప్రాజెక్టుని ఒక స్థాయికి తీసుకొని వస్తే ఆ 30% కంప్లీట్ చేయాల్సినటువంటి విషయంలో కూడా మీ తాలూకా అవినీతిని చూపించుకొని దాన్ని నెవర్స్ టెండరింగ్ అని చెప్పి రకరకాలైనటువంటి ప్రాజెక్టులను ఇబ్బందుల్లో ఈరోజు పెట్టి అసలు ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పుకోవాలి. మరి పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు తీసుకొని వచ్చి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు, కేంద్రం నిధులు ఇస్తే మనం కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాని మీద కూడా సరిగ్గా శ్రద్ధ వహించి ఈరోజు చేయలేకపోతున్నారు. మరి కానీ మీ పబ్లిసిటీ కోసం మాత్రం అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలి, అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి తాలూకా విగ్రహం పెట్టి సంబరాలు చేసుకోవాలి. మరి ప్రాజెక్టు విషయం ఏంటి? ప్రాజెక్టుని గాలికి వదిలేసి మీ తాలూకా పబ్లిసిటీ కోసం ఈ రోజు విచ్చలవిడిగా మీరు ఖర్చులు పెట్టుకొని ఇలా చేస్తే రాష్ట్ర దివాళా తీక ఇంక ఏం చేస్తుంది? మరి ఇన్ని కార్యక్రమాలు మనం కేంద్రం నుంచి చేయాల్సుకుని ఉన్నా సరే మీరు మాత్రం రాష్ట్రంలో తిరుగుతూ మేమేదో రాష్ట్రంలో డబ్బులు పంచుతున్నాం, ప్రజలకు ఉద్ధరిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. అసలు ఎవరు డబ్బులు మీరు ఇస్తున్నారు? ప్రజల దగ్గరే డబ్బులు దండుకొని ఈరోజు రేట్లు, నిత్యావసర సరుకులు పెంచి, పెట్రోల్ డీజిల్ తాలూకా ధరలు పెంచి రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఒక జేబులో తీసుకో డబ్బులు తీసుకొని మీరు దాంట్లో వాటా మీరు ఉంచుకొని మళ్ళీ తిరిగి ఏదో రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నారని చెప్పి మాయ మాటలు చెప్పి మీరు చేస్తున్నారు స్కీమ్స్. ఈరోజు ఆ స్కీమ్స్ కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సగానికి సగం స్కీమ్స్ మీరు ఈరోజు పేర్లు మార్చి ఏదో అట్రాక్టివ్ గా పబ్లిసిటీ మీరు ఒక కొన్ని ఏజెన్సీలు పెట్టుకొని పబ్లిసిటీ చేసి ఈ రోజు మళ్ళీ తిరిగిస్తున్నారు. అందులో కూడా సగం స్కీమ్స్ మీరు చేయలేకపోతున్నారు. ఈరోజు చంద్రన్న మొదలు పెట్టినటువంటి భీమా సౌకర్యం కానీ, అన్న క్యాంటీన్లు కానీ, లేకపోతే పెళ్లి కానుక కానీ, సంక్రాంతి కానుక కానీ, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి, ప్రజలకి మేలు చేసేటటువంటి కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తే అవన్నీ కూడా పక్కన పెట్టి ఏదో 9 స్కీములు మేము చేస్తామని చెప్పి అందులో కూడా అవినీతితో కూడినటువంటివి, రాజకీయంతో కూడినటువంటి ఈరోజు రాష్ట్ర ప్రజలకి చెప్తూ మేము ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా సరే దానికి సమాధానం ఒకటే చెప్తున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి సూటిదైనటువంటి ప్రశ్న స్పెషల్ స్టేటస్ ఎప్పుడు వస్తుంది, స్పెషల్ స్టేటస్ కోసం ఏ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, దీనికి సమాధానం చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే వాళ్ళ ఎంపీలు కానీ, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు అయినా సరే, నేను ఈరోజు అడుగుతున్నటువంటిది కాదు, మీరే ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మీరు గట్టిగా చెప్పారు, రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఈ రోజు కూడా
మీ తాలూకా సాక్షి టీవీలో చూసుకుంటే ప్రతి రోజు కూడా ప్రసారం చేసుకుంటూ రాష్ట్రం అంతా కూడా మీరు చేసుకుంటూ వెళ్ళారు. ఏమని 25కి 25 మంది ఎంపీలు గెలిపించండి, కేంద్రంతో పోరాటం చేసి మేము తీసుకొని వస్తామని. మరి ఏమైంది ఆ పోరాట ప్రతిమ? మీ గొప్పతనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం గొప్పతనం అని అందరూ కూడా మాట్లాడుతున్నారు. గొప్పతనం అంటే రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, రాష్ట్రం దగ్గర డబ్బులు ఎలాగో రాష్ట్ర ప్రజలు పన్నులు కట్టి ఇస్తుంటే దాన్ని మీరంతా కూడా కలగలిపి ఏదో మాయ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ గొప్పతనం నిరూపించుకోవాలనంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకొని రండి, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా తీసుకొని రండి, పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు తీసుకొని రండి, అలాగే మనకు కట్టాల్సినటువంటి క్యాపిటల్ అమరావతి కోసం నిధులు తీసుకొని రండి. మరి ఇటువంటి ఇన్ని అంశాలు ఉంటే రైల్వే జోన్ కోసం మీరు పోరాటం చేసి అది తీసుకొని రండి. మరి ఇన్ని అంశాలు ఉంటే, ఇన్ని అంశాల్లో మీ తాలూకు గొప్పతనం చూపించుకునేటటువంటి అవకాశాలు మీకుంటే అవన్నీ కూడా వదిలేసి చేశారని అంటే ఎంత లాలూచి పడి మీ ప్రయారిటీస్ ని ఏ రకంగా మార్చుకొని ప్రజల్ని ఏ రకంగా వాళ్ళ నమ్మకాన్ని కొల్లగొట్టి ఈరోజు చేస్తున్నారన్న విషయాన్ని మరొక్కసారి మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము 3 ఎంపీలు లోక్సభలో, 1 ఎంపీ రాజ్యసభలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు చూసుకుంటే మాకు అంత బలం లేదు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, కానీ రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి అంశాలు ఏంటనేది పదే పదే మేము ఒత్తి లేవనెత్తితే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉంటుందనే ఆలోచనతో మేము చేసినప్పుడు మీకు 22 మంది లోక్సభలో 6 మంది రాజ్యసభలో ఉంటే ఇంకా ఏ రకంగా ఎంత బలంగా మీ పోరాటం చేయాలో కొన్ని మిగతా పార్టీలైనా చూసుకొని తెలియజేయండి. మరి మిగతా పార్టీలు ఇప్పుడు హేమంత్ సోరెన్ గారు ఉన్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు, ఆయన రాష్ట్రం కోసం ఏదైనా గట్టిగా అడుగుతున్నప్పటికీ కూడా మీరు మధ్యలో దూరి అయ్యా మీరు ప్రధానమంత్రి గారికి అలా మాట్లాడకూడదు, ఆయనకి అలా అడగకూడదు అని మీరు మిగతా రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంటే వాళ్ళని ఆపేస్తున్నారని అంటే మరి ఇంకా మన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రం తాలూకా పరువు కూడా పూర్తిగా తీసేశారు ఢిల్లీ పార్లమెంటులో కానీ దేశ స్థాయిలో కానీ. ఏ రకంగా ఒక ఎంపీని కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి మొట్టమొదటి చరిత్రలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు వచ్చింది. మరి రేపు ఎంపీలుగా మేము వెళ్ళిన తర్వాత ఏమయ్యా మీ రాష్ట్రంలో ఎంపీల్ని పోలీస్ స్టేషన్లో ఇలా పడుతున్నారని అంటే మరి మేము దానికి సమాధానం ఎలా చెప్పాలన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాం. అంటే రాష్ట్ర పరువు ఏ రకంగా దిగజారుస్తున్నారు కేవలం మీ రాజకీయాల కోసం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని, మీరు చేసేటటువంటి తప్పు ఒప్పులని లేవనెత్తుతున్నారని, నిలదీస్తున్నారని చెప్పి ఎంపీనైనా చూసుకోకుండా అగౌరవంగా ఆయనకి ఆ రకమైనటువంటి చిత్రహింసలు పెట్టడం వల్ల ఈరోజు రాష్ట్రం తాలూకా పరిస్థితి, రాష్ట్రం తాలూకా పరువు దేశ స్థాయిలో రాజధాని స్థాయిలో మరింత దిగజార్చాలి జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా మేము తెలియజేస్తున్నాం. ఇలాగే చాలా అంశాలు కేవలం ఆయన తాలూకా పదవీ మోహంతో మరి అలాగే ఆయనకున్నటువంటి కేసుల భయంతో ఈరోజు లాలూచి పడి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అంశాన్ని కూడా నిలదీసి అడగలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇంకా మరింత నష్టపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. అందుకనే ముఖ్యంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొని రావాలి, ఆయనకే పదే పదే జ్ఞాపకం చేయాలి, ముఖ్యంగా రాష్ట్ర యువత కూడా ఈ విషయాన్ని మరింత లేవనెత్తాలి. ఎందుకనంటే ఆయన మాటల్లోనే ఆయన చెప్పారు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఉద్యోగాలు వస్తాయని. ఏ ఈరోజు మనకి ఇన్వెస్ట్మెంట్స్ వద్దా? ఈరోజు మనకు ఉద్యోగాలు వద్దా? ఈరోజు మనకు అదనంగా నిధులు వద్దా? ఇవన్నీ కూడా మనకు అవసరం ఉన్నాయి కదా. రోజు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా చెప్తున్నారు అప్పుల మీద అప్పులు ఈరోజు రాష్ట్రం చేయాల్సినటువంటి అవసరం వస్తుందని. మరి కేంద్రం మన నిధులే కదా మనకి ఇవ్వాలి, మరి అటువంటిది కేంద్రం గురించి ఒక్క మాట కూడా మీరు మాట్లాడరు ఎందుకు? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా, మంత్రులకు కానీ మరి ఎమ్మెల్యేలకు కూడా అడుగుతున్నాను, కేంద్రాన్ని నిలదీయొద్దన్నారా? కేంద్రాన్ని నిలదీస్తే నా మీద కేసులు ఉన్నటువంటివి మరింత ఫాస్ట్ గా ఇదై నేను చేసినటువంటి తప్పులకి తొందరగా శిక్ష పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మీ ఎంపీలకు కానీ మీ తాలూకా మంత్రులు కానీ మీరు చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అడుగుతున్నాం. కేవలం అది లేకపోతే ఈరోజు ఎందుకు సంకోచిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు ఈరోజు మన రాష్ట్రం గురించి పోరాటం చేయడానికి? మరి ఈరోజు మీకు రాజ్యసభలో కూడా ఒత్తిడి చేసేటటువంటి అవకాశం మీకు బ్రహ్మాండంగా కలిగిన తర్వాత ఎందుకు మీరు ఈ రకంగా ఒత్తిడి చేయలేకపోతున్నారో రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా మీరు సమాధానం చెప్పాలి. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం, మీరు అడిగినటువంటి మాట ప్రకారం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గెలిస్తే మీరు ఈరోజు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి, ఎప్పుడు లోగా ప్రత్యేక హోదాను మళ్ళీ తీసుకొని రాగలరు? ఈరోజు విశాఖపట్నం మీద మీరు కపట ప్రేమ చూపిస్తున్నారు, విశాఖపట్నంను ఉద్ధరిస్తామని చెప్పి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. మరి అటువంటి సందర్భంలో విశాఖకి పూర్తి శాతం, విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రకి పూర్తి శాతం మేలు చేసేటటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ గురించి ఎప్పుడు మీరు గట్టిగా మాట్లాడి దాన్ని అమలు చేస్తారో
రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఏ రకంగా ఆపి మరి రాష్ట్ర ప్రజలకి ఆ యొక్క లాస్ లేకుండా చేస్తారో అది కూడా మీరు సమాధానం చెప్పాలి. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి ఈరోజు రాష్ట్రం తాలూకా పరిపాలన ఎంత ముఖ్యమో, ఈరోజు మనం ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ లో భారతదేశం అంటే అన్ని రాష్ట్రాల తాలూకా కలయిక, ఈరోజు ఒక కేంద్ర ప్రభుత్వం మనకు ఉన్నప్పుడు మనం పన్ను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కడుతున్నప్పుడు అది కూడా మన బాధ్యత. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు తీసుకొని రావడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలదీసి అడిగి ఒత్తిడి తీసుకొని వచ్చి మనకి రావాల్సినటువంటి ప్రతి పైసాని కూడా ఈరోజు రాష్ట్రంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో, మరి మీరు ఆ రోజు 2014లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్ చక్కగా అటెండ్ అయితే పార్లమెంట్ చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు అటెండ్ అయ్యి అక్కడ పోరాటం చేస్తే ఏపీ రీఆర్గనైజేషన్ లో ఏ అంశాలు పొందుపరుచున్నాయి, ఏ అంశాల ద్వారా రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, ఏ అంశాల ద్వారా ఎంత నిధులు వస్తాయనేది మీకు చక్కగా తెలుసుండేది. కానీ ఆ రోజు మీరు ఎక్కడా కూడా కనబడినటువంటి దాఖలాలు లేవు, పార్లమెంట్ అడుగు కూడా మీరు పెట్టలేదు, పార్లమెంట్ లో కనీసం రాష్ట్రం గురించి మాట్లాడలేదు. అసలు ఏమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం ముఖ్యమంత్రి పదవి కావాలని రాజకీయంగా మీరు ఎవరు ఆ రోజు అడుగులు వేశారు. అందుకనే బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏమే ఉన్నాయని. అందులో ముఖ్యమైనటువంటిది స్పెషల్ స్టేటస్, మరి అలాగే ఉన్నటువంటి రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, మరి ఉన్నటువంటి సంస్థలు, విభజన, ఇటువంటి చాలా అంశాలు పొందుపరుచున్నాయి. దాని మీద ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరి ఢిల్లీలో మరి గట్టిగా పోరాడి ఈ రాష్ట్రానికి న్యాయం చేయడానికి అన్ని విధాలుగా వాళ్ళు సహకరించాలని, అన్ని విధాలుగా పోరాటం చేయాలని వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నకు కూడా మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారన్నటువంటి మాటకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి సమాధానం చెప్పాలన్నది మరి ముఖ్యమంత్రి గారు కూడా మేము తెలియజేస్తున్నాం. మీ కేసుల కోసం తప్పించుకొని తిరిగి కేంద్రానికి నేను సాష్టాంగ నమస్కారాలు పెడతానంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకొని కూర్చోరు. ఇప్పుడు సూటిగా మీకు అడిగేటటువంటిది రాజ్యసభలో మీకు ప్రశ్నించేటటువంటి హక్కు మీకు ఉంది కాబట్టి ఆ హక్కుని వినియోగించుకుంటారా లేదా అన్నటువంటి ప్రశ్న కూడా రాష్ట్ర ప్రజలు మీకు సూటుగా అడుగుతున్నారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఈ స్పెషల్ స్టేటస్ అంశాన్ని మనం ఎప్పుడు నిరంతరం కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మన హక్కును మనం సాధించుకోవడం కోసం నిరంతరం మనం పోరాటం చేస్తూనే ఉండాలని రాష్ట్ర ప్రజలు కూడా పిలుపునిస్తూ, మరి అదే పరంగా మరి తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుందని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.